రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భాజపా నేత లక్ష్మణ్ విమర్శించారు. కేంద్రం తీసుకువస్తున్న వ్యవసాయ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇవాళ రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చింది, శ్వేతపత్రం నువ్వు విడుదల చేయి, లేదంటావా చర్చకు సిద్ధంగా ఉన్నాం, నేను సవాల్ చేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి పథకాలు నిధులు కల్పిస్తా ఉంటే కేంద్రం వివక్షత, చిన్నచూపు, ఇంత దుష్ప్రచారము ముఖ్యమంత్రి హోదాలో నాకు తెలిసి ఈ దేశంలో ఏ పార్టీ గాని నాయకుడు గాని ఈ స్థాయికి దిగజారలేదు. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే బిల్లులో ఎక్కడ కూడా ఎంఎస్పీ ఎత్తివేసే ప్రసక్తే లేదు. ఎంఎస్పీ కొనసాగుతుంది. మార్కెట్ యార్డు వెలుపల ఉండే ఆంక్షలన్నీ కూడా తొలగించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే దాంట్లో రైతు మాత్రం మార్కెట్ యార్డులో అమ్మాలి, రైతు శేషుకోరు చేస్తా ఉంటే దళారులకు కొమ్ము కాసే మీరు ఇవాళ రైతులకు మేలు చేస్తున్నారా, దళారి పాత్ర పోషిస్తున్నారా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీ బాధల్లో ఏంటిది, మీకు వచ్చే కమిషన్లకు గండి పడుతూ ఉన్నది. నియమాలకు లోబడి 70,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే కోడిగుడ్డు మీద ఈకలు బిక్కినట్టుగా ఏదో పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. పెన్షన్లు సవాల్ చేస్తారు, రాజీనామా చేస్తారు. ఇవాళ టాయిలెట్ నుంచి మొదలుకుంటే గ్రామాల్లో ఏ చిన్న పని జరిగినా ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చిల్లి గవ కూడా ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితి. ప్రతి పథకం బడి అయినా రోడ్ అయినా మోదీ చెరువ వల్లనే. ప్రతి ప్రాజెక్టు కాల్వేషన్ నుంచి మొదలుకుంటే ఏ ప్రాజెక్టు తలపెట్టినాయి రాష్ట్రం, పర్యావరణ కానివ్వండి, ఆటవీ అనుమతులు కానీ మోదీ ప్రభుత్వాన్ని, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ గారిని కొనియానేటువంటి మీరు, ఒక చరిత్ర సృష్టించినటువంటి చెప్పిన మీరు ఇవాళ కేంద్రం ఇవాళ సహకరిస్తలేని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే మరి ప్రజలు నమ్మడానికి అమాయకులు కాదు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉంది, కాంగ్రెస్ కు లేదు అని తేలిపోయింది ఇవాళ.